ఈ వీడియోలో మనం అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి తెలుసుకుందాము. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది యుఎస్జి అలాగే అల్ట్రాసోనోగ్రఫీ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక సింపుల్ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండి. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో సింపుల్ ధనివాయువును ఉపయోగించి శరీరంలోని అవయవాల గురించి తెలుసుకోవటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చాలా రకాలుగా ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి యుఎస్జి అబ్డోమెన్ అండి. ఈ యుఎస్జి అబ్డోమెన్ అనేది చాలా రకాలుగా ఉంది. కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి, అబ్డోమెన్, కిడ్నీ అలాగే స్ప్లీన్ని గురించి తెలుసుకోవటానికి అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే యుఎస్జి పెల్విస్ అండి. ఇది ఆడవారికి మగవారి యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి, అంటే గర్భాశయం, ఓవరీస్ అలాగే యూరినరీ సిస్టమ్, మూత్రాశయం ఇలాంటిది తెలుసుకోవటానికి అల్ట్రాసౌండ్ పెల్విస్ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. యుఎస్జి థైరాయిడ్ స్కాన్ అండి. ఇది థైరాయిడ్ గ్రంథి గురించి తెలుసుకోవటానికి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అనేది ప్రెగ్నెన్సీ ఉన్నవారు బేబీ గ్రోత్ని తెలుసుకోవటానికి, అలాగే కడుపు నొప్పి, అపెండిసైటిస్ అలాగే కడుపులో కణితలు కానివ్వండి, కిడ్నీలో రాళ్ళు, అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు, మూత్రాశయంలో రాళ్ళు, అలాగే లివర్, ప్యాంక్రియస్ సమస్యతో బాధపడే వారికి అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డోమెన్ చేయించుకోండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. యుఎస్జి పెల్విస్ అనేది నెలసరి సమస్యలున్న పీసీఓడి సమస్యతో బాధపడే వారికి, అలాగే ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడే వారికి యుఎస్జి పెల్విస్ స్కాన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఎవరైతే యుఎస్జి అబ్డోమెన్ స్కాన్ చేయించుకుంటున్నారో అలాంటి వారు 6 నుంచి 8 గంటల వరకు ఫాస్టింగ్ చేయాలి. ఎటువంటి ఆహారం తినకూడదు. నీళ్లు తాగవచ్చు. సుమారు 4 నుంచి 6 గ్లాసుల నీరు కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకోవాలి. ఎప్పుడైనా స్కాన్ చేయించుకునే ముందు బ్లాడర్ అనేది ఫుల్గా ఉండాలి. అలాగే యుఎస్ పెల్విస్ స్కాన్ చేయించుకునే ముందు ఎటువంటి ఫాస్టింగ్ అనేది అవసరం ఉండదు, కానీ ఫుల్ బ్లాడర్ ఉండాలి. అంటే స్కాన్ చేయించుకునే ముందు అట్లీస్ట్ 4 నుంచి 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎలా చేస్తారు? ఇది ఒక సింపుల్ ప్రొసీజర్ అండి. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకునే సమయంలో ఎవరైతే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటున్నారో వారిని ఒక కంఫర్టబుల్ టేబుల్ మీద పడుకోబెడతారు. ఎటువంటి స్కాన్ చేస్తున్నారో దాని ప్రకారం ఒక కంఫర్టబుల్ సర్జికల్ గౌన్ ఇస్తారు, లేదంటే లూజ్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ సజెస్ట్ చేస్తారు. ఈ స్కాన్ చేసేటప్పుడు ఒక జెల్ అప్లై చేస్తారు. ఈ జెల్ అనేది స్మూత్ మూమెంట్స్కి అలాగే ఎయిర్ బబుల్స్ని నిర్మూలించడానికి సహాయపడుతూ ఉంటుంది. సో జెల్ అప్లై చేయటం వలన క్లియర్ ఇమేజ్ వస్తుంటుంది. ఈ జెల్ అప్లై చేసిన తర్వాత ఒక ప్రోబ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్రోబ్ అనేది ఎక్కడైతే స్కాన్ చేస్తుంటారో ఆ ప్రదేశంలో మూమెంట్ అనేది ఇస్తూ ఉంటారు. దీని వలన మనకు ఇమేజ్ అనేది వస్తూ ఉంటుంది. జనరల్గా ఈ ప్రొసీజర్లో డాక్టర్ గారు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, లైక్ శ్వాస అనేది హోల్డ్ చేయమనటం లేదా రిలాక్స్డ్గా ఉండమని చెప్పడం, అలాగే ఈ ప్రొసీజర్స్ చేసేటప్పుడు హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ అనేవి ఈ ప్రోబ్ నుంచి శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇవి మళ్ళీ బౌన్స్ అయ్యి బ్యాక్ అయ్యి కంప్యూటర్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. జనరల్గా అల్ట్రాసౌండ్ స్కాన్కి 15 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. కాస్ట్ వచ్చేసి లొకేషన్ ప్రకారం ఉంటుంది. సుమారు 800 నుంచి 1500 రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇదండి కంప్లీట్గా అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.